చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇంతక మనం ఆ అంశం గురించి మాట్లాడుతూ మధ్యలో ఆపేసి కంటిన్యూ చేయండి. అదే ఇప్పుడు దళిత మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఈ మహిళా సంఘాలు కొద్దిగా నిర్లక్ష్యం వహిస్తున్నట్టు మేము గమనించినాం కొద్దిగా. అందుకే మా ముఖ్య ఎజెండాలో ఈ అత్యాచారాల పట్ల దళిత జన సభ ముఖ్య ఎజెండాగా ఉంది. దానివల్ల ఈ దళిత జన సభ ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకొస్తున్నాం. అనేక సార్లు యువతను యువతంతో కలిసి మీటింగ్లు పెట్టి అత్యాచారాల మీద పోరాటానికి వారిని సిద్ధం చేస్తున్నాం అని చెప్పి కూడా మేము చెప్పగలుగుతాం. అంటే మహిళల్ని విస్మరించే సమస్య ఎక్కడ లేదు. మా దళిత మహిళలు ఎప్పుడూ ముందుండాలని మేము కోరుకుంటాం. అంటే ఇందాక జ్ఞానసుందర గారు రాజ్యాధికారంలో మహిళలను కూడా ఇన్వాల్వ్ చేయాలనేది ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అది మహిళల్ని ఇన్వాల్వ్ చేయాలంటే ఏ రకమైన పోరాటం జరగాలి, ఏ రకమైన ఆలోచన? మహిళలు ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉన్నది. మహిళలు కూడా ఈరోజు దళిత మహిళలు కూడా రాజ్యాధికారం దిశగా పయనించవలసిన అవసరం మాత్రం ఉన్నది. ఆ విధంగా మా ప్రయత్నాలు కూడా ఉంటాయని చెప్పి మేము తెలియజేస్తాం. మన రాష్ట్రంలో గతంలో చూసుకుంటే కనుక ఎన్నో సంఘటనలు అండి, ముఖ్యంగా కుల వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే కనుక రెండు గ్లాసుల పద్ధతి కానీ, లేకపోతే ఆలయాల్లో ప్రవేశం దళితులు ప్రవేశిస్తే కనుక దాన్ని మరి తాళం వేసి మరి ఆ విధంగా సంఘం మనం ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. ఈ కుల వ్యవస్థ అనేది మన సమాజంలో రూపుమాపాలంటే ఎటువంటి మార్పు అవసరం అంటారు, ఎటువంటి పోరాటం కావాలంటారు? ఈ కుల వ్యవస్థను రూపుమాపాలంటే దళితులు ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ ఈ కుల వ్యవస్థ అనేది నిర్మూలించడం అనేది జరగడం లేదు. ప్రతి అత్యాచారం జరిగినప్పుడు మేము వెళ్ళడము, పోరాటం మేము కానీ మా దళిత సంఘాల నాయకులందరూ కానీ వెళ్ళడము, పోరాటాలు చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ చట్టం అమలు చేసే వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి లేదు. ముఖ్యంగా ఈ విషయంలో నేను పోలీస్ వ్యవస్థను చాలా తప్పుబట్టు తెలుసుకున్నాను. ఎందుకంటే మా పిల్లలను ఉదాహరణకు ఒక సంఘటన చెప్పదలుచుకున్నాను మీకు. ఈ తాండూరు దగ్గర బ్యాగర్ శ్రీనివాస్ అనే ఒక వ్యక్తిని ఇంట్లో కట్టేసి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేయడం జరిగింది, దొంగతనం నెపం పెట్టి. వాస్తవంగా అక్కడ జరిగింది అది కాదు, ఏదో ఇతరుల కారణాల వల్ల ఆ పిల్లోని కుల వివక్ష కారణంగానే ఆ పిల్లోని వాళ్ళు మట్టుబెట్టడం జరిగింది. మరి చంపేసిన తర్వాత నిందితులు ఓపెన్గా తిరుగుతుంటారు, పోలీసులు వాళ్ళని పట్టించుకోరు, ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళని పలకరించదు. ఇది ఎక్కడన్నా ఉంటుందండి, ఇంత అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా? అప్పటికప్పుడు మా దళిత సంఘాలని తెలుసుకొని అక్కడ మేము పెద్ద పోరాటమే చేయవలసి వచ్చింది నిందితుల్ని మేము జైల్లో పెట్టించడానికి. పోలీసులు సహకరించరు, ప్రభుత్వాధికారులు సహకరించరు. ఇట్లాంటప్పుడు మనం కుల వ్యవస్థను ఎలా నిర్మూలించగలుగుతాం చెప్పండి. ముందుగా సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వము ఈ యొక్క ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు జరిగినప్పుడు కఠినంగా వివరించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మరో కలర్ సిద్ధంగా ఉన్నారని కనకరత్నారావు గారు గుడ్లవల్లి నుంచి. రత్నారావు గారు వినోద్ గారు ఉన్నారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. వినోద్ గారు జై భీమ్ చెప్పండి బ్రదర్. నమస్తేనా? అయితే ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ అయినా మనకి ఒక వరం లాంటిదన్నా. ఏంటండి ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ మాకు వరం లాంటిదన్నా మనకి? అటువంటి దాన్ని మన వాళ్ళు కొంతమంది అన్న దాని మీద మిస్యూజ్ చేయడం వల్ల పోలీసులకి మన మన స్టేషన్కి వెళ్తుంది గవర్నర్ వచ్చి మన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టగానే సార్ ఇదేదో తప్పుడు కేసు ఒక ఫేస్ ఫీలింగ్ తేడా ఉంటుంది సార్ వెళ్ళేటప్పటికి. సార్ ఆ రకం కాకుండా సార్ మనం కూడా ఎస్సీ ఎస్టీ కేసుని కరెక్ట్గా పెట్టగలను సార్, పెట్టగలిగినప్పుడండి అన్ని వర్గాల నుంచి మా సపోర్ట్ వస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ రత్నారావు గారు మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కోసం అట్రాసిటీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చట్టం ఏదైతే ఉందో అది మిస్యూజ్ అవుతుంది. కొంతమంది ఆ కేసు ఎవరైతే నిజంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటారు. దానికి వాస్తవం ఎందుకంటే 1989లో అట్రాసిటీ కేసు మన రాష్ట్రంలో ప్రవేశించబడింది. అయితే అప్పటి నుంచి 20 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది కొంతమంది వల్ల మిస్యూజ్ అవుతుంది అనేది ప్రజల్లో ఒక వాదన ఉంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఎస్సీ ఎస్టీ చట్టం అనేది మిస్యూజ్ అవుతుందంటే మాత్రం నేను మాత్రం అంగీకరించను. నిజంగా ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు జరుగుతున్న మాట వాస్తవం అనేది మనం అందరం గమనించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే మా దళిత ప్రజల లోపల విద్య అనేది సంపూర్ణంగా ఇప్పటికీ రాలేదు. కాబట్టి కనీసం వాళ్ళకి ఒక అత్యాచారం జరిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా కంప్లైంట్ చేయాలా, వాళ్ళకి న్యాయం వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలనేది కూడా వాళ్ళకి ఇంకా నేర్చుకోలేకపోయారు అనేది మేము భావిస్తున్నాం గ్రామాలలో.
ఆ దళిత జనసభ గ్రామాలలో తిరిగి వాళ్ళకి చైతన్యం చేసే మరియు ఈ ఎస్సీఎస్టీ చట్టం మీద అవగాహన కల్పించేందుకు కృషి చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఎస్సీఎస్టీ కమిషన్ నిర్వీర్యం చేసింది. ఎస్సీఎస్టీ కమిషన్కి చైర్మన్ నియమించరు, దానికి జ్యుడిషియల్ పవర్స్ ఉండవు. ఏ విధంగా ఎస్సీలకు వీళ్ళు న్యాయం చేస్తారని చెప్పండి. అసలు ఎస్సీఎస్టీ అత్యాచారాల మీద ఎస్సీఎస్టీ అత్యాచారాలను అరికట్టడానికి అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా నేను ఈ ప్రభుత్వానికి ఒక్కటే డిమాండ్ చేయదలుచుకున్నాను. ఎస్సీఎస్టీల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఈ ప్రభుత్వం కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అత్యాచారాలు చేస్తారో వారిని కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా అసలు ఎస్సీఎస్టీ అత్యాచారాలు చేసిన వ్యక్తికి అసలు బెయిల్ దొరకదండి, అసలు నాన్ బెయిలేబుల్ అది. కానీ ఈరోజు న్యాయస్థానాలు కూడా బెయిల్ మంజూరు చేస్తున్నాయి వాళ్ళకి. ఎక్కడ న్యాయం జరుగుతుందో చెప్పండి. ఓకే, మీతో మాట్లాడండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, హైదరాబాద్ నుంచి వెంకట్రావు గారు. వెంకట్రావు గారు నమస్తే అండి. నమస్తే, వినోద్ గారు నారు మాట్లాడండి. వినోద్ గారు, జైభీమ్ అండి. జైభీమ్, ఒక ప్రత్యేక కార్యాచరణ ఎంతసేపు ఇప్పుడు మనము ఈ అంటే ఈ మన అట్రాసిటీ యాక్ట్ దుర్వినియోగం అవుతుంది, లేకపోతే మన వాళ్ళలో ఐక్యత లేదు, లేకపోతే అధికారులలో కూడా సహకరించట్లేదు అనేది నిజంగా వాస్తవాలే. మరి వీటిని మనం అధిగమించడానికి ఏదైనా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏదైనా రూపొందించుతున్నారా, దానికి ఏదైనా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారా? అటువంటిది కనుక లేకపోతే ఇటువంటి చర్చలు మనలో ఎన్ని ఎన్ని పాల్గొన్నా ఇప్పుడు ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను, వాటికి అర్థం లేకుండా పోతుంది. దీని మీద మీరు ఏ విధమైన స్పష్టత ఇవ్వదలుచుకున్నారు మీ దళిత జన సభ తర్వాత? దాని ద్వారా కూడా ఏం చెప్పదలుచుకున్నారు? వెంకటరావు, దానికన్నా ముందు మీరు ఒకటి చెప్పండి, అంటే ఏ విధమైన మార్పు తీసుకొస్తే బాగుంటుంది రాజ్యాధికారం గురించి? మీరు అంటే ఈ చర్చా వేదికల ద్వారా ప్రజల్లో అవగాహన అంతంత మాత్రమే అంటారు, ఎటువంటి ఓటు చైతన్యం తీసుకురాకపోవడం అనేది జరుగుతుంది. ఈ ఓటు చైతన్యాన్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? గ్రామాల వారిగా బస్తీల వారిగా ఓటు చైతన్యాన్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఒకటి. తర్వాత దళితులు అంటే బహుజనులు అంటే ఒక బైఫర్గేషన్ లాగా ఎందుకు చేసుకొస్తున్నారు? గతంలో మళ్ళీ ఎస్సీలు అంటే దళితులు, బహుజనులు అంటే బీసీలు అనేది ఒకటి ఒక చర్చ అంటే ఒక క్రిని చేయదలుచుకుంటున్నారా? అంటే కామన్ గా బహుజనులు అనేది ఎస్సీ మైనార్టీల కోసం అని చెప్పిందో ఆ పదం వాడకుండా, లేదు దళితులు అంటే ఎస్సీ బీసీ మైనార్టీ గతంలో ఫీల్డ్ ఉన్నటువంటి వాళ్ళు చేసిన అది వాడకుండా దళిత బహుజనులు మనమే బైఫర్గేషన్ చేసినట్టు అవుతుందా లేదా? ఓకే, థ్యాంక్ యూ వెంకట గారు, మీ యొక్క మంచి పాయింట్ని రేజ్ చేశారు. అంటే ఈ యొక్క అంటే ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకున్నా బహుజనులు మాత్రం చైతన్యం రాగినంత వరకు రాజ్యాధికారం గురించి అర్థం చేసుకోలేరు అనేది వెంకటరావు గారు వాదన. రాజ్యాధికారం గురించి అర్థం చేసుకోలేకపోతున్నారంటే ముఖ్యంగా ఈ దళిత భోజనం లోపల విద్య అనేది ఇంకా డెవలప్ కాలేదండి. అంటే ఆ విధంగా ప్రభుత్వాలు కృషి చేయడం లేదు. దీనివల్ల ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి అసలు బ్రతుకు తెరుగు కోసమే వీళ్ళ జీవితం అంతా గడిచిపోతుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఆ ఫ్యామిలీ లోపల ఆ తండ్రి వాళ్ళకు పెంచి పోషించి వాళ్ళ కష్టపడి అన్నం పెట్టే వరకే వాళ్ళ జీవితం అంతా గడిచిపోతుంది. అంతే తప్పితే వీళ్ళని చదివించుకోలేకపోతుంది. మేము చెప్పింది అదే అనమాట. ఈ యొక్క మెజార్టీ ప్రజలకు చెందవలసినటువంటి వనరులు ముఖ్యంగా భూమి. అంబేద్కర్ ఏం చెప్పిండు? భూమిని జాతీయం చేయమని చెప్పిండు. మా వాళ్ళ దగ్గర భూములు ఎక్కడున్నాయి? భూములు లేవు. భూములు ఉంటే పంటలు పండించుకుంటారు, పంటలు పండించుకుంటే వాళ్ళకు చదివించుకోగలుగుతారు, తద్వారా వాళ్ళు చైతన్యం కాగలుగుతారు, దాని ద్వారా వాళ్ళు రాజ్యాధికారాన్ని గురించి ఆలోచించగలుగుతారు. అంతేగాని వీళ్ళకు అసలు వనరులే లేవు, వాళ్ళు అభివృద్ధి చెందడానికి వనరులే లేవు. వాళ్ళు విద్యకు దూరంగా ఉన్నారు. ఇంక మరి వారు వాళ్ళ రాజ్యాధికారం గురించి ఎక్కడ ఆలోచిస్తారు వాళ్ళు చెప్పండి? అదనమాట సమస్య. ఓకే, మీతో మాట్లాడడానికి లక్ష్మీనారాయణ గారు సిద్ధంగా ఉన్నారు మిర్యాలగూడ నుంచి. సార్, వినోద్ గారు ఉన్నారు మాట్లాడండి. సార్, జైభీమ్. సార్, జైభీమ్ బ్రదర్. సార్, మనం ఈ ప్రోగ్రామ్ నేను సంవత్సరం పైన చూస్తున్నా సార్. సార్, ఇప్పుడు మనం గ్రామాలలో తెలియజెప్పుకుంటే మంచి సార్ ఈ ప్రోగ్రాము. మళ్ళా పైన వచ్చే హెడ్లైన్స్ కింద సార్ నేను కాపీలో ఒక కాపీలు రాసుకుంటున్నా, మనకు వచ్చే హక్కుల గురించి కానీ మనకు వచ్చే నిధులు. సార్ చెప్పండి. మరి దీన్నంతా రాసుకొని నేను మన దోరాగా పాంప్లెట్స్ కొట్టి గ్రామాలలో పంచాలనుకుంటున్నాను సార్. మరి
మీరు నాకు సపోర్ట్ ఇయాలి సార్. మరి ఏందంటే కొన్ని మనం కొందరు ఉంటారుగా సార్, మన గురించి వారవనోళ్ళు, వాళ్ళు ఏదన్నా ఎదురు తిరగటం లేకపోతే ఆ పాంప్లెట్ చింపేయటం అలాంటివి జరుగుతాయి కదా సార్, అట్లాంటివి జరగవు కంపల్సరీ. మనకి ఏంటంటే మనకు క్రాలిటీ ఉంది, మొత్తం మెజారిటీ మనవే, ఎవడు ఎదురు తిరిగోడు లేడు. కానీ మీ మన పెద్దల మీ కనుక్కుంటే బాగని నేను సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు మంచి నిర్ణయం తీసుకుని మంచి స్ఫూర్తిని కనబరుస్తున్నందుకు, మీ యొక్క కార్యక్రమానికి, మీరు ఏదైతే చేపడుతున్న కార్యక్రమానికి మా యొక్క తోడ్పాటు కూడా టీవీ నైన్ టీవీ అందరూ తప్పకుండా ఉండదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. నేను మొట్టమొదటిగానే చెప్పాను, టీవీ నైన్ మరియు టీవీ వన్ వాళ్ళు చేస్తున్న ఈ యొక్క మెజార్టీకి రాజ్యాధికారం అనే ఈ యొక్క అంశాన్ని వాళ్ళు చేపట్టి మా ప్రజల లోపల ఎంతో చైతన్యం తీసుకురావడం జరిగింది. వారికి నేను ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సోదరుడు చెప్పినట్టు మీరు ఏ విధమైనటువంటి మన జాతుల కోసం మీరు ఏ విధమైనటువంటి సేవలు చేసే క్రమంలో ఏ విధమైనటువంటి అడ్డంకులు వచ్చినా మీ వెనకాల మేమున్నామనే మాట మీరు మర్చిపోద్దు. మీరు చేస్తున్న కృషికి నేను అభినందిస్తున్నాను. ఇందాక మీరు చెప్పినారు, అంటే ప్రభుత్వం వనరులు కల్పించకపోవడం వల్లే బహుజనులు, విద్యార్థులు ముఖ్యంగా విద్యకు దూరంగా ఉంటున్నారంటారు. ఒక విషయాన్ని ఆలోచించాలి మనం ఇప్పుడు, ఏంటంటే ప్రభుత్వం తరఫున ఎన్నో ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుంది. అయినప్పటికీ వాటిని అందుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు, అందుకోలేకపోతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ముఖ్యంగా మనం చూస్తున్నాం ప్రాథమిక విద్యలో దళిత బహుజన విద్యార్థులు ఎక్కువగా మంది డ్రాప్అవుట్స్గా మిగిలిపోతున్నారు. అదే ఇప్పుడు మేము చెప్పేది అదే అనమాట. ఈ ప్రకటనలన్నీ అడ్వర్టైజ్ల వరకే మిగిలిపోతున్నాయి, కానీ కార్యాచరణకు వచ్చేవరకు ఇవి ఎక్కడ కూడా అమలు కావటం లేదు. ముఖ్యంగా అసలు మీరు మాకు ఇచ్చేది ఏంటండి, మీరు మాకు ఇవ్వవలసిన అవసరం ఏం లేదు, మాకు రాజ్యాంగబద్ధంగా మా వాట మాకు ఇవ్వండి. మీరు మా వాట 16.2% వాట మాకు ఎస్సీలది, 6.2% ఎస్సీలది, మా వాట మాకు మీరు బడ్జెట్ కేటాయించితే కనుక మా కేటాయింపులు అన్నిటి మాకు రాజ్యాంగంలోనే ఉన్నది. అది ఆ కేటాయింపులు మీరు చేయరు. కేటాయించిన కొద్దిపాటు డబ్బును ప్రశాంత్ సాగర్ క్లీన్ చేయడానికి లేకపోతే జలయజ్ఞం అని ఇంకో దానికి మళ్ళించి ఖర్చు చేస్తారు. ఏంటండి, హుసన్ సాగర్తో మాకు దళితులకు ఏం సంబంధం అండి? హుసన్ సాగర్ క్లీన్తో మాకేం సంబంధం? మా నిధులు ఎందుకు ఖర్చు పెడతారండి మీరు? జలయజ్ఞంతో మాకేం సంబంధం అండి? మా దళితులకు భూములు ఎక్కడ ఉన్నాయండి? మా దళితులు రైతులు ఉన్నారండి ఎక్కడన్నా? మా దళితులు ఉండేది రైతు కూలీలండి. మా దగ్గర భూములుంటే మేము మీ దగ్గర అడుకోవాల్సిన అవసరం ఏముందండి మాకు? అసలు ముఖ్యంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మాకు రావాల్సిన నిధుల్ని మాకు కేటాయించి మా వాళ్ళకి ఖర్చు పెడితే కనుక మా వాళ్ళు విద్యలో ఉపాధిలో ముందుండి వాళ్ళు రాజ్యాధికారం దిశగా పయనించే అవకాశం ఉంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. మరో కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు, వినోద్ గారు ఉన్నారు మాట్లాడు. హలో. హలో, నమస్కారం అండి. వినోద్ గారు? జై భీమ్ సార్. జై భీమ్ అండి. వినోద్ గారు చెప్పండి. మీరు మాట్లాడేవి అన్ని మాకు చాలా స్ఫూర్తిగా కల్పిస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్. మీరు ఇలాగే అందరినీ దళితులను చైతన్యవంతం చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాము. మేము ముఖ్యంగా మీకు ఫోన్ చేసింది కారణం ఏంటంటే, మేము ఒక దళితులమై ఉండి దళితులము ఒక అట్రాసిటీ కేసు పెట్టడానికి ఒక సీఏ గారి దగ్గరికి, ఎస్ఏ గారి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు వాళ్ళ కులానికి చెందిన వాళ్ళు కాబట్టి మమ్మల్ని ఎక్కువగా మమ్మల్ని ప్రోత్సహించకుండా మమ్మల్ని ఒక డిసప్పాయింట్ విధంగా మాట్లాడి మా కేసులో నొక్కారని మాక్సిమం నా ఓన్ నేను ఒక దళితుండే, నేను కూడా నాకు జరిగిన అన్యాయాన్ని తీసుకెళ్ళినప్పుడు నేను ఒకసారి ఇట్లా నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను, నా కేసు అక్కడ పెట్టనీయకుండా నన్ను కాంప్రమైజ్ చేయడానికి 100% ఆ సీఏలు ఆ ఏసీపీలు వాళ్ళు నన్ను చాలా ప్రయత్నం చేశారు. ఇది కుదరదు, నిలబడదు, ఇది చెయ్యదు అన్నట్టు మాట్లాడి నన్ను చాలా నిరుత్సాహపరిచారు. ఇట్లాంటిది ఇంకా ఎక్కడ జరగకుండా దీనికి ఏదన్నా ఉంటే మనం కఠిన చర్యలు తీసుకొని దళిత సంఘం తరఫు నుంచి పోయి గట్టిగా మాట్లాడే హక్కుని మనం తీసుకురావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. అంటే రాజశేఖర్ గారు చెప్పింది ఒక సెక్షన్ అయితే, ఇంకో సెక్షన్ ఉంది మళ్ళీ. మీ ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుని అడ్డు పెట్టుకుని కొంతమంది మోసం చేస్తున్నారు అగ్రవర్ణాలు అనేది కూడా ఒక వాదన ఉంది. అంటే ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పిన దాంట్లో నేను అదే చెప్తున్నాను అనమాట. మా వాళ్ళకి విద్య లేకపోవడం వల్ల అసలు కేసు ఎట్లా పెట్టాలనేది మా వాళ్ళకి ముందు తెలియదు. కేసు పెట్టాలంటే ఎక్కడ పోవాలో కూడా మాకు తెలియదు. ఒకవేళ మీరు పోలీసులు మీకు సహకరించినప్పటికీ, ఒకవేళ మీరు పోలీసు వాళ్ళు మీకు సహకరించకపోతే కనుక మీకు ఎస్సీఎస్టీ కమిషన్ ఉంది, మీరు వాళ్ళని సంప్రదించవలసిన అవసరం ఉంది. అంతేగాక ఈరోజు దళితుల హక్కుల కోసం పనిచేస్తున్న ఎన్నో సంఘాలు ఉన్నాయి, వాళ్ళనైనా మీరు సంప్రదించి
ఇట్లాంటి అంటే మీరు ఎక్కడి నుంచి మాట్లాడారో నాకైతే ఐడియా లేదు, కానీ అది మీరు అంటే ఇది జిల్లాలలోనే కాకుండా కనీసం హైదరాబాద్లో కూడా కనీసం దళిత యువతకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పట్ల అవగాహన లేదనేది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అయితే ఈ విధంగా మరి ముందు దళిత యువత ఎస్సీ ఎస్టీ అత్యాచారాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఆ విధంగా దళిత జనసభ ఎప్పటికీ కృషి కొనసాగిస్తూనే ఉంటుందని చెప్పి రాజశేఖర్ గారిని తెలియజేస్తున్నాను. ఓకే, మరో చిన్న బ్రేక్ తీసుకుందాం, కార్యక్రమాన్ని కొనసాగించే ముందు చూస్తూనే ఉండండి టీవీ వన్.